పాతిక మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. రాగల 24 గంటల్లో టైటిల్లోనే చాలా అదే థ్రిల్లర్ ఏం జరగబోతుంది అది ఇప్పుడే సార్ నీ వెనకాల అడుగుతున్నాను నేను సార్ ఏం రివీల్ చేయొచ్చు అంటే జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పు ఇంకేం చెప్పొద్దన్నారు. సో రాగల 24 గంటల్లో ఈ కథ ఫస్ట్ నాకు శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పి నాకు శ్రీరామ్ గారు మా సన్నిహితుడు ఒక ఆయన నాకు ఆయన ద్వారా వెళ్తే శ్రీనివాస్ గారిని కలిశాను. కథ చెప్పారు కథ విన్నాను ఎలా ఉంది సత్య అన్నారు సార్ నేను ఇంటికెళ్ళి చెప్తానని ఇంటికి వెళ్ళిపోయాను. సో ఫోన్ చేశారు నాకు భయం వేస్తుంది అంటే భయం ఏంటి అన్నాడు అంటే ఏమో సార్ నాకు కొంచెం భయంగా ఉంది ఇన్ అ గుడ్ వే అంటే నేను చేయగలను లేదో మీరు మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వగలను లేదో అని భయంగా ఉంది అంటే అప్పుడు ఆయన ఐ మీన్ అంటే అంత బాగుంది కథ లైక్ ఐ రియలీ ఫెల్ట్ ఈ పర్టికులర్ రోల్ నేను చేస్తే ఏంటి అని నాకు కొంచెం టెన్షన్ వేసే అని చెప్పి ఇమీడియట్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్ బికాస్ ఆఫ్ ద ఇట్స్ అ వండర్ఫుల్ 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 స్టోరీ ప్రతి స్టోరీ ఈజ్ వండర్ఫుల్ బట్ దిస్ ఇస్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ ఎందుకంటే అగైన్ క్లిషే వర్డ్స్ వస్తాయి ఇంతకు ముందు చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను బట్ నిజంగా ఇలాంటిది నేను ముందు చేయలేదు ఐ స్వేర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐమ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యా ఇంకోటి ఏంటంటే యూజువలీ ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక మంచి సినిమా అయిపోయి ఇంటికి వెళ్తాం కానీ ఈ సినిమాలో మంచి సినిమాతో పాటు మంచి మనుషులతో పాటు ఇంటికి వెళ్ళాను నేను అదే శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వాసు అన్న వాళ్ళు అంటే శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా చెప్పాలి సార్ గురించి రోజు నేను కారులో వెంకన్న తీసుకొని వెళ్ళేవాడు నన్ను నేను వెంకన్న ఏంటి సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఆయన అంటే చాలా జెన్యున్ పర్సన్లా అనిపిస్తారు నాకు ఎప్పుడు చాలా మంచిగా అనిపిస్తారంటే అప్పుడు వెంకన్న అన్నాడు సార్ మీకు ఆయన ఉంది ఆయన నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యే అయిపోతాడండి అన్నాడు ఆయన అంటే అంత గుడ్ హ్యూమన్ బీయింగ్ అంత మంచి మనిషి శ్రీనివాస్ రెడ్డి సార్ ముందు నాకు పరిచయం అవ్వలేదు అంటే ఈ సినిమాతో పరిచయం ఉన్నది నేను నిజంగా చాలా హ్యాపీ అంటే దట్ ఇస్ ద లెవెల్ ఆఫ్ అంటే ఒక మనుషుల్ని ట్రీట్ చేయడం కానీ మనుషులతో ఉండే పద్ధతి అండ్ యాక్టర్స్ని ట్రీట్ చేయడం ఎవ్రీ వన్ జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్నో కామెడీ హిట్స్ అంటే నాకు తెలిసి కామెడీ తీయడం చాలా కష్టం దాన్ని ఎమోట్ చేయడం చాలా చాలా కష్టం అలాంటి శ్రీనివాస రెడ్డి సార్ ఎన్నో కామెడీ హిట్స్ ఇచ్చారు సో ఫస్ట్ టైం ఆయన గేర్ షిఫ్ట్ చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రాగల 24 గంటల్లో దానికంట అంటే ఈవెన్ అట్ ద సేమ్ టైం సస్పెన్స్ కూడా క్రియేట్ చేయడం చాలా కష్టం నాకు తెలిసి ఆయన ఐ వుడ్ లైక్ టు గివ్ హిమ్ అట్లీస్ట్ 150 పాయింట్స్ అంటే అవుట్ ఆఫ్ 100 దట్స్ హౌ హీ ట్రీటెడ్ ద స్టోరీ అది అందరికీ తెలుసు అంటే ఈ రోజు అండ్ ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత ఏదో అవార్డ్ ఫంక్షన్కి వచ్చినట్టు అనిపించింది అంతమంది స్టార్స్ ఉన్నారు ఇక్కడ ఎవ్రీ వన్ అంటే ఒక ప్రెస్ రిలీజ్కి ఇంతమంది ఫుల్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాను సో దట్ టెల్స్ అస్ దట్ దిస్ ఫిల్మ్ హస్ గాట్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్ సో అలాగే వాసన్న గురించి చెప్పాలి ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను సెట్లోకి రాగానే నా క్యారవన్ పైన హీరో గారు అని ఉంది నాది కాదేమో అనుకున్నాను కాదు మీదే అన్నారు అంటే అంత బాగా ట్రీట్ చేశారు అంత బాగా మాకు దగ్గరుండి కేర్ తీసుకోవడం వాసన్న రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇందాక అందరూ చెప్తున్నట్టు నేను కూడా యాడ్ చేస్తాను చిన్న లైన్ నేను యాక్చువల్లీ ముందు నేను చెప్దాం అనుకున్నాను ఈషా చెప్పేసింది అని శ్రీరామ్ చెప్పేశాడు ఏదో ఎడిటింగ్ టేబుల్ మీద ఒక క్లోజ్ మిస్ అయిందంటే సార్ని అడిగారంట ఆ క్లోజ్ ఉంది కదండి మీరు తీసారు ఆ రోజు అది పంపించండి అని అంటే దట్స్ హౌ ఆయన అంత దగ్గర ఆయన జాగ్రత్తలో ఆయన ఉండ సో ఆయన ప్రతిరోజు మాతో పాటు సెట్లో ఇట్ వాజ్ రియలీ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే అంజన్న అంటే అందరి గురించి చెప్పాలనే ఉంది బట్ ఇంకా చాలా ఫంక్షన్స్ గ్యారంటీ ఉంటాయి అంజన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు సెట్కి వచ్చినప్పుడు నిజంగా నాకు ఆ గ్రాండ్నెస్ చూసేటప్పటికి అరే వాట్ ఆర్ వి డూయింగ్ అంటే ఇంత గ్రాండ్ ఫిల్మ్ చేస్తున్నాం బికాస్ ఎంత లైటింగ్ కానీ సెట్ కానీ చిన్న సార్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి సో గ్రాండ్ నేను లోపల ఎంటర్ అవగానే మంచి ఫీల్ ఉండేది ప్రతిరోజు ప్రతి ఎవ్రీడే మార్నింగ్ థ్యాంక్స్ టు బాషా గారు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ సో ఐ రాగానే నేను ఫస్ట్ బాషా గారిని కలుస్తాను మా మేనేజర్ గారు అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ అని ఇందా నుంచి వాళ్ళు మోస్తున్నారు దయచేసి మీరు ఇంకోసారి ఆ పదం వాడకండి ఆ మధ్యలో ఆడు కురు వృద్ధుడాడు వంశీ ఆడ యంగ్స్టర్ ఏంటి థ్యాంక్ యూ ఐ మీన్ అజయ్ అనురాగ్ వంశీ గ్రేట్ వర్క్ విత్ యూ గైస్ అగైన్ అలాగే ఈషాతో వర్క్ చేయడం సీరియస్లీ షీఈస్ అ వెరీ టాలెంటెడ్
తను అన్నట్టు తెలుగమ్మాయి తెలుగమ్మాయి అన్న ఒక ట్యాగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దానికి పూర్తి న్యాయం చేసింది ఈషా. షీఈస్ బీన్ దేర్, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ కంటెంట్ ఫిల్మ్స్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ రియలీ ఫార్చునేట్ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ శ్రీరామ్ గారు రోజాబల్లు, ఐ మీన్ వి ఆల్ నో హీఈస్ వన్స్ ఆఫ్ ఐ మీన్ మన అందరికీ చాలా ఇష్టమైన యాక్టర్ శ్రీరామ్ గారు. సో ఆయనతో నాకు చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంది బట్ స్టిల్ నేను వచ్చిన తర్వాత అంజన్ కన్నా అంజన్ నాకు కొద్దిగా శ్రీరామ్ గారి లైటింగ్ తగ్గించు అని జస్ట్ జోకింగ్, నా అలాంటిది ఏం లేదు. అంటే ఇట్స్ రియలీ ఫార్చునేట్ థింగ్. అలాగే గణేష్ వెంకటరామన్ వండర్ఫుల్ యాక్టర్, ఎవ్రీవన్ విజల్ట్ సో వెల్ ఆన్ ద సెట్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ ఫీలింగ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్ 47 డేస్ ప్రొడ్యూసర్ రగన్న అండ్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ కుమ్మే సైడ్ ఆల్రెడీ ఒక సాంగ్, అంటే మేము సాంగ్స్ విన్నాం అందులో ఒక యూ షుడ్ ఆల్ లిసన్ టు ది ద ప్రమోషనల్ సాంగ్, అది ఐ థింక్ ఈషా యూ ఆల్రెడీ హర్డ్ దట్ సాంగ్ ఎస్ వెల్. ఇంకా చెప్పద్దు, ఓకే ఓకే ఫైన్ ఫైన్. అలాగే బాబా గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ ఇట్ సో వెల్. అలాగే హరి, దర్శన్, మధు అండ్ సద్దాం, యువే సార్ రాసమ్, దే ఆర్ ఆల్ ది డైరెక్షన్ టీమ్ ఫ్రమ్ ద డైరెక్షన్ టీమ్. అలాగే ఆబ్వియస్లీ కృష్ణ భగవాన్ సార్, చిన్నప్పటి నుంచి ఐ మీన్ ఆయన కామెడీ ఎంజాయ్ చేస్తూ, అంటే మేము షేర్ స్క్రీన్ టైం చేసుకోలేదు కానీ బట్ నేను ఆయనతో కూర్చొని చాలా ఇంటరాక్ట్ అయ్యి ఈ సినిమా గురించి మాట్లాడి ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ సార్, కృష్ణ భగవాన్ గారు. అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ విఆర్ ఆల్ ఎక్సైటెడ్ మా ఫేసెస్లో మీకు అర్థమవుతుంది. రాగల 24 గంటల్లో చాలా బాగా వచ్చింది ఫిల్మ్ అండ్ ఆగస్ట్లో అనుకుంటున్నాం రిలీజ్. సో ఇంకా ముందు ముందు చాలా అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మిస్ అయినా ఎవరు మిస్ అవ్వలేదు. అగైన్ శ్రీనివాస్ సార్, వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ హిమ్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.